నేను రెడ్ బుక్ లో ఏం రాశాను, ఏం చెప్పాను పబ్లిక్ మీటింగ్ లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా అని ఒక బాధ ఆవేదనతో మీకు విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ ని టీచర్ పైన మైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చెప్పింది. చూడండి ఎలాంటి పరిస్థితి బాధ. అన్నగారు రెండు మూడు సార్లు చెప్పుకుంటారు ఈరోజు, ఎందుకంటే మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నామో ఉదాహరణ పోస్టింగ్స్ వచ్చి కలిసి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం మేము కూడా మనుషులమే నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడు రెండు అట్లా అవ్వచ్చు సరిదిద్దుకునే అంతేగాని మీరు చూస్తే చాలా ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. మీ ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలని మన ప్రభుత్వం గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదని ఆయన చెప్పారు. దాని తర్వాత నేను మంత్రికి వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను, నేను చెప్పాను, శాసనసభ్యులు చెప్పారు, ఎంపీలు చెప్పారు. వైకాపాలు నేను చెప్పేదంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్. ఎందుకంటే తప్పుడు వార్తలు వాళ్ళు అసలు ప్రస్తావన ఇక్కడ వచ్చింది ఎవరన్నా మాట్లాడారా? మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలి, అంటే ఈ షట్డౌన్ అవుతుంది బ్లాస్ట్ ఫార్మసీస్ అని చెప్పి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే పాపం నిర్మలా సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్, ఇమ్మీడియట్ గా నేను మాట్లాడతాను, ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులు ఇచ్చింది. అది వేర్ ఇస్ దట్ క్వశ్చన్? ఎందుకు వైకాపా కింద కంగారు? అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాట్లాడతారు. సాక్షి పేపర్ చదివినా సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హాని. ఎంతమంది చెప్పాడమ్మా, 5 సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనక 1-2 గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు. ప్రజలు కష్టకాలాలు ఉన్నప్పుడు ఎంతగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. ఆయన నేను చూటిగా ప్రశ్న, 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? విచిత్రమైన తెలుసా, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చెప్పించాడు. 1.67 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయాను? ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తిరగాలి అంటే డౌట్ కాదని అన్నాను. కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయి ఉంది, ఇంకా 2 కొన్నాడు. అంటే 3 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడు తిరిగాడా? ప్రజల్లోకి వచ్చారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నాడా? ఆయన సభ పెడితే ఆయనకి ప్రజలకి 100 మీటర్ల దూరం. పరపతి శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు, మీకు తెలుసు. విశాఖపట్నం వెళ్తే చెట్లను నరికేశారు, ఎందుకు భయపెట్టాడు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక, ప్రజలు కూర్చున్నాడు, పరదాలు లేవు, బ్యారికేడ్లు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడు. అది మాకు వైకాపా పార్టీ ఇచ్చింది ఎవరు? ఉంది ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు 150 కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి, లడ్డు క్వాలిటీ బాగుంది, అన్నదానం చాలా ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పారు.
కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకు ఫోన్ చేసి అయినా కాదు తెలుసుకోవచ్చు 100% అమ్మా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కమిటీ వేశారు, ఆ కమిటీ ఆధారంలో అన్ని దేవాలయాల్లో ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాలని వచ్చిన తర్వాత.